బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎస్ఐబికి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లోని హార్డ్ డిస్క్లను అధికారులు సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైస్లను సిటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇంటిని, కార్యాలయాన్ని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరిన్ని విషయాలు మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇన్నోవేషన్ ల్యాబ్ లోని హార్డ్ డిస్క్లను పోలీసులు సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? జ్యేష్ఠాలని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో మాత్రము చాలా కీలక మలుపులు కూడా తిరుగుతున్నాయి. అదే కాకుండా కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి పోలీసులు అయితే దర్యాప్తును అయితే చాలా వేగవంతంగా కూడా ముమ్మరం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అమెరికాలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా, ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు కూడా ఇద్దరు అమెరికాలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి నిందితులను అయితే యుఎస్ నుంచి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మరి పోలీసులు అయితే గట్టిగా కూడా చేస్తున్నారనేది కూడా మరి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కీలకమైన టెక్నికల్ ఆధారాలు సేకరించారు, మరి దర్యాప్తు బృందము. అంతేకాకుండా మరి ఈ టెక్నికల్ కీలకమైన ఆధారాలను సేకరించడమే కాకుండా ఈ ఆధారాలన్నీ కూడా కొండాపూర్ లో కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ లో కూడా వీళ్ళు సోదాలు చేపట్టి కూడా మరి 3 సర్వర్లలో హార్డ్ డిస్క్లు, 5 మార్క్ మినీ డివైజులను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ల్యాబ్ డైరెక్టర్ పాల్ రవికుమార్ కూడా తనకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా మరి తెలుస్తుంది. తనకు నోటీసులు ఇచ్చి మరి విచారణ కూడా రావాలని కోరినట్టుగా కూడా తెలుస్తుంది పోలీసు బృందం అయితే. అంతేకాకుండా మరి రవికుమార్ నుంచి టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ల్యాబ్ సీనియర్ మేనేజర్ కూడా రాగి అనంతచారి, అలాగే స్టేట్మెంట్ అనంతచారిది స్టేట్మెంట్ కూడా ల్యాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ స్టేట్మెంట్ లను కూడా మరి పోలీసులు అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ల్యాబ్ పరికరాలన్నీ కూడా ఫారెన్సిక్ కి పంపినట్టుగా కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే మరి ఆర్టిస్టులను స్వాధీనం చేసుకొని కూడా మరి ల్యాబ్ టెక్నీషియన్లను కూడా మరి అదుపులోకి తీసుకొని కూడా ఎంక్వైరీ అనేది చాలా ముమ్మరం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వేగవంతంగా కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆధారాలన్నీ కూడా సేకరించి తొందరలోనే మరి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలలో ఉన్నారు. మరి అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి తనని అదుపులోకి తీసుకున్నాక మరి ఎవరెవరు వెలుగులోకి రాబోతున్నారు, ఈ కుంభకోణం వెనకాల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత అక్రమానికి పాల్పడ్డ అధికారులు ఎవరు అనే విషయాన్ని కూడా మనం తొందరలో తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా తెలుస్తుంది. నిర్మల, ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? ఎస్ చాలని, మరి సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు మరి ఈ వివరాల ప్రకారం కూడా ఈ ఆధారాలతోటి కూడా మరి తొందరగా ఈ ఆధారాలు వెల్లడిలోకి రాగానే కూడా దీని వెనకాల మరి చీఫ్ ప్రభాకర్ రావును మాత్రము తొందరగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియాకి రప్పించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఆ సోదాలు కంప్లీట్ అయిన తర్వాత మరి ఏమేమి వెల్లడిలోకి రాబోతున్నాయి, అక్కడ ఎన్ని హార్డ్ డిస్క్లు వెలుగులోకి రాబోతున్నాయి అనే విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ నిర్మలా.